అన్స్టాపబుల్ షో పవన్ కళ్యాణ్ తో బాలయ్య చేశారు. ఈ షోతో రాజకీయంగా ప్రకంపనలు వస్తాయని సోషల్ మీడియాలో వైరలైంది. ఇదే విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్ చేస్తుంది. షో తర్వాత టీడీపీ జనసేన పార్టీ పొత్తు ఉంటుందని, ఇది జరిగి తీరుతుందని అందరూ భావిస్తున్నారు. మొన్న చంద్రబాబు ఇవాళ బాలకృష్ణతో పవన్ సన్నిహితంగా ఉండటం, మీటింగ్స్ వరుసగా జరగటం చూస్తుంటే 2024 ఎన్నికల్లో 2014 పొత్తు రిపీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లే ముందే కీలక నేతలతో పార్టీ వ్యవహారాలపై చర్చించారంట. ఈ సందర్భంగా బాలయ్య పవన్ టాక్ షో గురించి చర్చ వచ్చిందట. ఆ రెండు పార్టీలు కలిసిపోతున్నాయి, ఇది ఖాయంగా ఉంటుంది. టాక్ షో ఉద్దేశం కూడా అదే అంటూ టాక్ వస్తుందని ఓ సీనియర్ నేత జగన్ దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. ఈ విషయంపై జగన్ రియాక్ట్ అయ్యారంట. సినిమాలకు టాక్ షోలకు భయపడితే రాజకీయం ఎలా చేస్తామయ్యా? రాజకీయం అంటే సినిమా కాదు, టాక్ షో అంతకన్నా కాదు. వాటివల్లే అధికారం వస్తుంటే అందరూ సినిమాలే తీస్తారు, టాక్ షోలు నడిపిస్తారు. అదంతా ఇన్స్టెంట్ మార్కెటింగ్. దానివల్ల రాజకీయంగా మనకు వచ్చే నష్టమేమీ లేదు. మనం చేస్తుంది రాజకీయం, వాళ్లు చేస్తుంది సినిమా. ఈ రెండింటినీ ఎప్పుడూ కలపొద్దు అన్నారంట. మనం మన పార్టీ 100కు 100% రాజకీయం మాత్రమే చేయాలి. మన రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది, సినిమాలు టాక్ షోలు అంటూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారంట జగన్. రాజకీయ పార్టీ రాజకీయం వదిలేసి సినిమాలు టాక్ షోలు చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటాయో అప్పటి ఎన్టీఆర్ నుంచి మొన్నటి ఎంజీఆర్, ఇవాల్టి పవన్ కళ్యాణ్ వరకు చూశాం. ఎన్నికల్లో ఓటర్లు చూసేది సినిమా కాదు, రాజకీయం. ప్రజలకు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఏం చేయదలుచుకున్నారు, ఇలాంటివే చూస్తారు. మనం చేసింది చెబుతున్నాం, చూపిస్తున్నాం, చెప్పిందే చేశాం, చేయబోయేది చెబుతున్నాం. కళ్లకు కనిపించేది బ్యాంక్ అకౌంట్లలో పడుతున్న డబ్బులే సాక్ష్యం. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇవి కనిపిస్తున్నాయి కదా. అవినీతి లేకుండా, పైసా లంచం లేకుండా నేరుగా ఇంటికే డబ్బులిస్తున్నాం. రాజకీయం అంటే ఇది అని వ్యాఖ్యానించారంట జగన్. సినిమాలు టాక్ షోల గురించి ఎక్కువగా రియాక్ట్ కావద్దు, స్పందించొద్దు, మనం రాజకీయంపైనే దృష్టి పెడదాం, ప్రజల్లోనే ఉందాం అని హితబోధ చేశారంట జగన్. 2024 ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలిచి తీరాలనే తపన, ఉత్సాహం మాత్రమే చూపించండి, వాళ్లను రాజకీయంగా ఎదుర్కొందాం, ఎదుర్కోవాలి అన్నారంట. మొత్తానికి టాక్ షో ఫ్యాన్స్ కి ఖుషి ఇచ్చినా రాజకీయంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుందన్నది జగన్ వ్యాఖ్యలతో స్పష్టమైంది. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.